హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిత్ర విజువల్స్. ఓకే గాయస్, ఇన్ని రోజులు మనము ఎంటర్టైన్మెంట్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నాము. సో ఈసారి కొత్తగా ఎడ్యుకేషన్ గురించి, మన లైఫ్ గురించి, ఫ్యూచర్ జనరేషన్ గురించి మనము ఒక ఎడ్యుకేషన్ వీడియో తీయబోతున్నాము. చాలామంది చెప్తున్నారు ఈ సమాజం నాకేం చేసింది అంటున్నారు. కానీ ఈ సమాజానికి మనం ఏం చేసినాం అనేదే ఇంపార్టెంట్. చాలామంది సమాజం పట్ల బాధ్యత లేకుండా ఉంటారు. కానీ ఈ సమాజం మనది ఈ ఫ్యూచర్ జనరేషన్ కోసం మనం కష్టపడాలని చెప్పి ఆయనకి ఇంట్రడక్షనే అవసరం లేదు. చిత్తూరులో ఆయన ఒక ఫేమస్ అయిన వ్యక్తి. అంటే చాలామంది ఆయన చేసే పని ఎందుకురా ఆయన ఇలా చేస్తున్నాడు అని ఇదిగా ఉండొచ్చు. కానీ మనిషి అంటే మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి మనిషి. కానీ మన పొరుగు వారితో పట్ల అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అంటే అది మహర్షి. ఈయన మహర్షి అనే అనొచ్చు. ఈయనే మన నేచర్ మురళి సార్. హాయ్ సార్. సార్ మీకు ఇంట్రడక్షనే అవసరం లేదు సార్, మీ గురించి చాలామందికి తెలుసు. ఓకే సార్, ఏదో కొత్త కొత్త గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని మమ్మల్ని పిలిచినారు సార్. దేని గురించి ఏమో చెప్పండి. మీకు అందరికీ తెలుసు, రోజు రోజుకి పొల్యూషన్ అనేది ఎక్కువైపోతా ఉంది. ఈ పొల్యూషన్ ఎక్కువ అవుతా అంటే భూమి కూడా వేడవుతుంది, దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఈ భూమి వేడైందంటే సడన్గా భూకంపము, సునామీ, ఫ్యామిను, వరదలు ఇవన్నీ వస్తాయి. సో మన వంతుగా మనము దీన్ని కంట్రోల్ చేయాలి, ఈ పొల్యూషన్ని. అందులో ముఖ్యంగా ప్లాస్టిక్ డిస్పోజబుల్స్, దాని మీద నేను 20 సంవత్సరాలుగా అందరికీ అవేర్నెస్ చేస్తున్నాను, చాలామందికి తెలుసు. ఎస్పెషలీ డిస్పోజబుల్ ప్లాస్టిక్ని మనము యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా పేపర్లో కట్టిస్తేనే తీసుకోవాలి. ఒకవేళ ప్లాస్టిక్ కవర్స్లో ఆల్రెడీ కొన్ని ప్యాక్ చేసేసి ఉంటాయి, దీన్ని మనం ఏం చేయాలంటే వాడుకున్న తర్వాత తిరిగి దీన్ని మళ్ళీ వాడుకోవాలి. దాన్నే 4 అవర్స్ అంటారు, రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ అంటారు. కాబట్టి దాన్ని మళ్ళీ వాడుకునేసి మళ్ళీ రీసైకిల్ అయ్యే విధంగా మనం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు చూసామంటే రోజు రోజుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా ఎక్కువ, కోవిడ్ వైరస్తో చాలామంది చనిపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏమంటే 100% పొల్యూషనే. పొల్యూషన్ మనిషి చేసిన పిచ్చి పనుల వల్లనే ఈ కరోనా వ్యాధి అనేది రావడం జరిగింది. ఇంకా ప్రజల్లో ఇంకా ఈ వాతావరణ కాలుష్యం గురించి కానీ, పర్యావరణం గురించి కానీ ఇంకా దాని మీద అవగాహన ఇంకా తెచ్చుకోవడం లేదు. ఇప్పుడన్నా మారాలి జనాలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు భూటాన్, ఒక దేశం ఉంది మన ఇండియా పక్కనే. ఇప్పటికీ చాలామందికి వచ్చింది కానీ వేలల్లో దాటలేదు కోవిడ్ వైరస్, కానీ ఒక్కరు కూడా చనిపోలేదు. భూటాన్ అనే దేశంలో కోవిడ్ వైరస్కి ఒక్కరు కూడా చనిపోలేదు. మెయిన్ రీజన్ ఏమంటే వాళ్ళు ఆడ పొల్యూషన్ చేయడం లేదు, చెట్లను చాలా ఇష్టపడుతున్నారు, చెట్లను కాపాడుతున్నారు, జంతువుల్ని చంపడం లేదు. ఇట్లా పర్యావరణం మీద చాలా అవగాహన ఉంది అక్కడ రూలర్స్కి, అదేవిధంగా పబ్లిక్ కూడా, ప్రజలు కూడా దాన్ని తగ్గట్టుగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే మనం కూడా ప్రతి ఒక్కరూ ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతుగా కృషి చేయాలి. అందులో మనం ఊరికే చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా కొన్ని యాక్టివిటీస్ చేసాం. చిత్తూరులో స్టేట్ లెవెల్లో మనం చాలా మంచి యాక్టివిటీస్ చేసినాము. సైకిల్ ర్యాలీ కానీ, ఎన్విరాన్మెంటల్ డేస్ అన్ని సెలబ్రేట్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేసాము. ఇప్పుడు రీసెంట్గా మనకి ఇప్పుడు ఫ్యూయల్ అనేది చాలా తగ్గిపోతుంది, అదేవిధంగా గ్యాస్ వల్ల కూడా చాలా జబ్బులు వస్తున్నాయి. దాని మీద ఎస్పెషలీ 1 లీటర్ గ్యాస్ వాడినామంటే 1.5 kgs ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ మనం ఇలాగే వాడతా ఉంటే గ్యాస్ తీసేటప్పుడు మీకు తెలుసు భూమిలో నుంచి తీసారా గ్యాస్, దానివల్ల అడవులు నాశనం అయిపోతాయి, కొండలు గుట్టలు ఇవన్నీ కొట్టిపారేస్తారు. సముద్రంలో నుంచి తీసేటప్పుడు ఆ గ్యాస్ని ఆ చుట్టుపక్కల ఉన్న ఆ నీటిలో నివసించే నీటి జీవరాశులన్నీ చనిపోతాయి. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏమంటే బ్రికెట్స్తో తయారు చేసిన కోక్నెట్ బ్రికెట్స్ అంటారు, దాంతో తయారు చేసిన బొగ్గు అనమాట, దాంతో తయారు చేసిన పొయ్యి అనమాట ఇది ఉంది. ఆ పొయ్యిలో మేము ఇప్పుడు ఒక 3 వీక్స్గా వెలిగించుకుంటున్నాము. ఆ పొయ్యి వల్ల పొగ అనేది రాదు, ఫాస్ట్ కుకింగు. రెండోది ఏమంటే పొల్యూషన్ తగ్గుతుంది. దీని మీద నేను ఇప్పుడు చెప్పిన వెంటనే దగ్గర 6 మెంబర్స్ కొనుక్కున్నారు. దీన్ని మీరు కానీ వాడితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. దీంతో ఆహారము కూడా చాలా ఫాస్ట్గా వండుకోవచ్చు. రెండోది ఏమంటే ఆహారము చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని అవేర్నెస్ చేయడం కోసము ఇక్కడికి రమ్మనడం జరిగింది. ఓకే గైస్, ఆ యొక్క స్మోక్లెస్ ఏం స్టవ్ సార్ అది, దాని విజువల్లో చూపిస్తాం. ఓకే, thank you.
హౌస్ ఎక్కడ బాబు? తినవండి సార్, తినవండి. కొంచెం కూడా పొగ రాలేదు. ఇంకే రాదు మా ఇంకే రాదు. ఇది టెంకాయ చేస్తారు, టెంకాయతో తయారు, దాంతో తయారు, దాంతో చేస్తారు. అందుకే వాళ్ళు ఇచ్చినారు కదా, నేను కూడా ఒక ఫోటో తీసుకోవాలి. వన్ బెటర్ ఇది కాశ్మీర్ తయారు చేస్తారా? లేదు వేరే ఒక తయారు చేసి ఫ్రమ్ గుజరాత్ మ్యాన్ఫ్యాక్చరింగ్. ఇక్కడ మీరు గ్రీన్ స్టవ్ చూడొచ్చు. ఈ గ్రీన్ స్టవ్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఈ స్టవ్ అనేది ఏమంటే మన ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్. ఇది మామూలుగా మనం బయట నుంచి కొంటాం చైనావి అట్లని అనుకుంటారు, ఇది ఇండియాది, మన వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇందులో ఏమంటే చూసినారంటే మేము హాల్లోనే పెట్టుకుని కుక్ చేస్తున్నాం. ఈ హాల్లోనే చూసినారంటే మీకు పొగ అనేది రాదనమాట. ఇది ఏమంటే ఇక్కడ బ్రికెట్స్ ఇందులో పెట్టి వెలిగిస్తాం. దీన్ని బ్రికెట్స్ అంటారు. టెంకాయతో చేసిన, బొప్పలతో తయారు చేసిన బ్రికెట్స్ అన్నమాట ఇది. ఈ బ్రికెట్స్ని బాగా లోపల పెట్టేసి లైన్గా సెట్ చేసి ఒక బుడ్డ ఒత్తి అంటారు మామూలుగా, ఆ బుడ్డ ఎత్తి పెట్టి వెలిగించేస్తాము. వెలిగించిన తర్వాత బాగా ఫాస్ట్గా వెలుగుతుంది. వెలిగిన తర్వాత మనం ఇంకొంచెం ఫాస్ట్గా రావాలంటే, బాగా స్పీడ్ కుకింగ్ రావాలంటే, ఫైర్ ఫాస్ట్గా రావాలంటే ఇది ఫ్యాన్ అన్నమాట. ఇది ఈ ఫ్యాన్ కానీ ఇక్కడ పెట్టేసామంటే చాలా ఫాస్ట్గా గాలి లోపలికి వెళ్ళి ఆ గాలి వల్ల ఆ వేడి అనేది చాలా ఫాస్ట్గా పైకి వచ్చి ఈ పాత్రని బాగా వేడి చేసి ఫాస్ట్ కుకింగ్ చేస్తుంది. ఇంకోటి ఏమంటే మన తాతలు అవ్వల కాలంలో అందరూ మట్టి పాత్రను ఉపయోగించారు. ఆ మట్టి పాత్రను ఉపయోగించడం వల్ల మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ముందు కాలంలో ఎక్కువ సంవత్సరాలు జీవించడానికి అనేక కారణాల్లో ముఖ్యమైన కారణం మట్టి పాత్రలు. ఇప్పుడు అందరూ మళ్ళా బ్యాక్ టు నేచర్ అనేసి చాలామంది మట్టి పాత్రలు కొందరు స్టార్ట్ చేస్తున్నారు. కానీ మట్టి పాత్రని గ్యాస్ స్టవ్లో కానీ పెట్టి వెలిగిస్తున్నామంటే కొన్ని రోజులకి మట్టి పాత్ర పగిలిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఇలాంటి పొయ్యిలో, నేచురల్ పొయ్యిలో పెట్టి వెలిగించడం వల్ల, యూజ్ చేసుకోవడం వల్ల, కుకింగ్ చేయడం వల్ల ఈ పాత్రకి ఎలాంటి హాని జరగదు, ఏమి కాదు. ఇంకా పాత్రలో ఆహారం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మెయిన్గా ఈ మధ్యకాలంలో డాక్టర్లు కూడా చెప్తున్నారు అల్యూమినియం వెజల్స్ వాడకూడదు అనేసి. కాబట్టి మట్టి పాత్రలు వాడడం చాలా మంచిది. ఇది ఎంత ఫాస్ట్గా కుకింగ్ అవుతుందంటే, దీనికి జస్ట్ ఎగ్జాంపుల్ ఎల్పిజి గ్యాస్ అయితే 200 సెల్సియస్ హీట్ అవుతుంది. ఇది కానీ ఒక్కసారి కానీ బాగా ఫైర్ అయిపోయిందంటే నియర్లీ 700 డిగ్రీస్ వరకు హీట్ అవుతుంది అన్నమాట. దానికన్నా ఎక్కువ ఫాస్ట్గా కుకింగ్ అవుతుంది. రెండోది ఏమంటే ఫ్యూయల్ అయితే భూమిలోంచి తీయాలి. ఇదైతే మనకి మన కర్ణాటకలోను, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో టెంకాయ చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది టెంకాయ చెట్లు ఆ బొప్పలు వాడి పడేస్తున్నారు. కాబట్టి దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఆ టెంకాయ బొప్పలతో తయారు చేసిన బ్రికెట్స్ అంటారు దీన్ని. దాంతో మనము ఆ ఫ్యూయల్గా చేసుకోవచ్చు. ఇది రీయూజబుల్ అంటే మళ్ళీ మనం ఎక్కువ అదే ఫ్యూయల్ అయితే ఎల్పిజి గ్యాస్ ఒకసారి తీసినామంటే ఆ ప్రాంతం మొత్తం నాశనం అయిపోతుంది, మళ్ళీ అక్కడ దొరకదు. కానీ దీన్ని మనం బాగా ఉత్పత్తి తయారు చేసుకోవచ్చు. కాబట్టి దీనికి మళ్ళా వెళ్ళాలి జనాలు, పబ్లిక్ దీని మీద అవేర్నెస్ తెచ్చుకునేసి ప్రతి ఒక్కరు ఇలాంటి స్టవ్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. మీరు గ్యాస్ స్టవ్ని మేము మానేయమని చెప్పడం లేదు. దానికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ, లేకపోతే వేడి నీళ్ళు స్నానానికి కానీ, లేకపోతే ఇంకేదైనా వంటలు తయారు చేసుకోవడానికి ఈ స్టవ్ యూస్ చేయడం వల్ల మనకి మంచిది, అదేవిధంగా దేశానికి మంచిది, వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఫ్యూయల్ అనేది చాలా డేంజర్. దగ్గర దగ్గర ఈ ఎల్పిజి గ్యాస్ వల్ల 30 రకాల జబ్బులు వస్తుంది. థైరాయిడ్, అల్సర్, ఒబిసిటీ, స్కిన్ అలర్జీ, ఆస్మా, ఇలా అలాంటి జబ్బులన్నీ ఈ పొయ్యి వల్ల రాదు. కాబట్టి చాలామంది మన ఇండియాలో 90% అమ్మాయిలకే థైరాయిడ్ ఉంది, అబ్బాయిలకి చాలా తక్కువ ఉంది. ఈ థైరాయిడ్ రావడానికి కూడా కారణం ఎల్పిజి గ్యాస్. కాబట్టి దీనివల్ల థైరాయిడ్ రాదు. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉండే స్టవ్ని యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ చిన్న వయసు వాళ్ళే దీన్ని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్కి మనం దీన్ని వాళ్ళకి కానుగ్గా ఇవ్వాలి. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఏదో మనం ఇస్తుంటాం, దాని బదులు అది దాంతోపాటు దీన్ని కూడా ఒక స్టవ్గా ఇస్తే వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో ఆరోగ్యంగా కుకింగ్ చేసుకుని జీవించగలరు. కాబట్టి ఇలాంటి స్టవ్ని ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేసి పొల్యూషన్ తగ్గించాల్సిందిగా కోరుకుంటున్నాను.
ఇట్లు నేచర్ మురళి. ఓకే ఫ్రెండ్స్, సార్ చెప్పింది మీరు చాలా వినుంటారు. మనం పొల్యూషన్ని కంట్రోల్ చేయాలంటే ఇలాంటి ప్రికాషన్స్ అండ్ మెజర్స్ని తీసుకోవాలి. మనం పాత దేనికే వెళ్ళి చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి చాలా గ్యాసెస్ అంతా యూజ్ చేసుకొని పొల్యూషన్ నేచర్ని పొల్యూట్ చేస్తున్నాం. సో మనం పాత దాన్ని యూజ్ చేసుకొని మనం ఫ్యూచర్ జనరేషన్ని కాపాడవచ్చు, మనము హెల్తీగా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఆ ప్రోడక్ట్ మీకు కావాలంటే సార్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సార్ని కాంటాక్ట్ అవ్వండి. సార్ ప్రైసెస్ అంతా మళ్ళీ వచ్చి చెప్పుకుంటారు. ఓకే ఓకే, సార్ని కాంటాక్ట్ అవ్వండి. సార్ ఇంటి లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సరే చెప్పాలి అనుకుంటే చెప్పండి సార్. రోజు రోజుకి కోవిడ్ అనేది చాలా విస్తృతంగా భారతదేశంలో స్ప్రెడ్ అవుతుంది. నా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ దయచేసి మీరు మీ ఇన్కంలో అట్లీస్ట్ 10-5% పొల్యూషన్ తగ్గించే యాక్టివిటీస్కి ఖర్చు పెట్టండి, చెట్లు నాటండి. దయచేసి మీ ఇంటి సరౌండింగ్స్లో మంచి మంచి హెర్బల్ ప్లాంట్స్, ఆయుర్వేదిక్ సంబంధించిన చెట్లు పెట్టుకోండి. అదేవిధంగా నేచర్ని కాపాడే, ఎలా మనం నేచర్ని కాపాడాలి అనే దాని మీద కొద్దిగా దృష్టిని పిల్లలకి నేర్పించండి. మీ పిల్లలకి ఈ పర్యావరణ సూక్తులు కానీ, ప్రకృతి సూక్తులు కానీ, ప్రకృతి ప్రతిజ్ఞ, పర్యావరణానికి సంబంధించిన పాటలు ఇలాంటివి, ఇప్పుడు చాలామంది పిల్లలు ఇంట్లోనే ఉండి సెల్ ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు, దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి యంగ్స్టర్స్ వీళ్ళు, ఇలాంటి వాళ్ళు మంచి దానికి మంచి కార్యక్రమాలు ఇలా యూట్యూబ్లో పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీరు కూడా దయచేసి పిల్లలకి చిన్నప్పటి నుంచే పర్యావరణానికి సంబంధించిన విషయాలు, కాలుష్యం వల్ల జరిగే నష్టాన్ని అవగాహన చేయాలి, అవేర్నెస్ చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. భావితరాలను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రకృతిని కాపాడాల్సిందే, వేరే మార్గమే లేదు. కాబట్టి ప్రకృతిని కాపాడండి. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాము, అప్పుడే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దయచేసి, నా చిన్న రిక్వెస్ట్ మరొక్కసారి కూడా చెప్తున్నాను, దయచేసి ప్రకృతిని నాశనం చేయకండి. ప్రకృతి నాశనం చేస్తే అందులో మనం కూడా ఇరుక్కుని ఖచ్చితంగా అనేక జబ్బులతో, అనేక వైరస్లతో చనిపోవడం గ్యారంటీ. కాబట్టి మన పిల్లలకి ఆస్తి కాదు ఇవ్వాల్సింది, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే, వాళ్ళని ఆరోగ్యవంత పిల్లలుగా తయారు చేయాలంటే మనం ప్రకృతిని కాపాడాల్సిందే అని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. ఈ వీళ్ళిద్దరూ యంగ్స్టర్స్ ఒక మంచి యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచే చేస్తున్నారు. వీళ్ళందరికీ నా అభినందనలు. వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు కావాలని, ఇలాంటి ఛానళ్ళు ఇంకా మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళి మంచి పేరు మన దేశానికి, రాష్ట్రానికి, మన చిత్తూరుకి కూడా తీసుకొస్తారని వాళ్ళని బ్లెస్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, సార్ యొక్క మోటివేషన్ అండ్ ఎడ్యుకేషన్ చాలా వినుంటారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మేము కలుస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ రాకింగ్. బై బై.